పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి ఎర్రబలి దయాకర్రావు ప్రధాన అనుచరుడు, రామసహాయం కిషోర్ రెడ్డి పాలకుర్తి ఎమ్మెల్యే, యశస్విని జాన్సీరెడ్డి కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీ రాజేందర్ రెడ్డిల సమక్షంలో సుమారు 2000 మంది కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ జాన్సీరెడ్డి మాట్లాడుతూ, ఏ ఎన్నికలు వచ్చినా గెలిచేది నిలిచేది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరవకముందే ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ కు క్యూ కడుతున్నారన్నారు. గేట్లు తెరిస్తే ఆ పార్టీ నియోజకవర్గంలో ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు. అనంతరం రాయపర్తి మండలం సన్నూరు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నుంచి 50 మంది నియోజకవర్గ ఇన్ఛార్జ్లు జాన్సీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరి ప్రథమ లీడర్స్ అందరికీ కూడా మరి వాళ్ళ క్రీడలు మరి ఓటర్స్ అందరికీ కూడా పేరు పేరు ఉదయపూర్వక నమస్కారాలు. మరి అదేవిధంగా ఇక్కడ భారతలో వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు. అంటే మాకు ఈరోజు అనుకోకుండా సీఎం గారు మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఈరోజు మీటింగ్ వెళ్ళాలి. సో సారీ నేను లీడర్స్ అందరికీ కట్టాలి. నేను ఎమ్మెల్యే గారు మరి మీ మత లీడర్స్ అందరూ కూడా మా కార్యకర్తలు మా లీడర్స్ అందరూ కూడా తప్పుతారు. మరి తప్పకుండా మీరందరూ కూడా పట్ట పాట లేకుండా కలిసి కలిసి ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.